الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه من أيام الدين ప్రేక్షకులారా, చైతన్య సుధాజరి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాం. అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వఅలిహి వసల్లం ఎడల ప్రేమ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, కుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బునల్లాహ ఫత్తబిఊనీ యుహిబ్బుకుమల్లాహ్. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి ఈ విషయాన్ని తెలియజేయి, ఒకవేళ మీరు అల్లాహ్ సుబ్హానహు తాలాను ప్రేమిస్తున్నారు అన్న మాట నిజమైతే నన్ను, అంటే ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించండి. ప్రతిగా అల్లాహ్ సుబ్హానహు తాలా మీ పాపాలను మన్నిస్తాడు, మీ తప్పిదాలను క్షమిస్తాడు, మిమ్మల్ని కనికరిస్తాడు, తన స్వర్గ వనాలలో మిమ్మల్ని ప్రవేశింపజేస్తాడు. అభిమాన మిత్రులారా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సమస్త లోకాల పాలిట మూర్తీభవించిన కారుణ్యంగా అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రభవింపజేసి చేసిన మేలు మహోన్నతం. స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, నేను కానుకగా పంపబడిన కారుణ్యాన్ని అన్నారు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈరోజు దాదాపు 170 కోట్ల నుండి 180 కోట్ల మంది ముస్లిములు నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ను ఆరాధిస్తున్నారు అంటే ఎంతో శ్రద్ధాభక్తితోటి 5 పూటల నమాజు వారు చదువుతున్నారు అంటే, రమజాన్ ఉపవాసాలు ఉంటున్నారు అంటే, దానధర్మాలు చేస్తున్నారు అంటే, హజ్ మహారాధన అనేది నిర్వర్తిస్తున్నారు అంటే, అటు అల్లాహ్ హక్కుల్ని గుర్తెరిగి దానికి అనుగుణంగా జీవిస్తూ, ఇటు దాసుల హక్కుల్ని కూడా సజావుగా నెరవేరుస్తున్నారు అంటే, దానికి అసలు కారణం అల్లాహ్ సుబ్హానహు తాలా అనంతరం మనందరి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించాలని, అభిమానించాలని, సహకరించాలి అని, ఆదరువుగా నిలవాలి అని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవియ్యడం అనేది జరిగింది. కనుక ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఎడల మనకు గల అభిమానాన్ని మనం ఎలా వ్యక్తపరచగలము అంటే, తొలుత
అల్లా సుబ్హానహు తాలా ఆదేశానికి అనుగుణంగా ఆయన మీద మనం దరూద్ పంపించి మన అభిమానాన్ని మనం వ్యక్తపరచగలం. అల్లా సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, ఇన్నల్లాహు వమలాయికతుహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీమ. ప్రతి జుమా ప్రసంగంలో మనం ఈ ఆయత అనేది వింటూ ఉంటాం. ఇందులో అల్లా సుబ్హానహు తాలా ఏమంటున్నాడండి, నిశ్చయంగా అల్లా సుబ్హానహు తాలా మరియు ఆయన దూతలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని దీవిస్తున్నారు. ఆ తర్వాత అల్లా సుబ్హానహు తాలా సెలవిస్తున్నమాట, విశ్వసించిన ఓ జనులారా, మీరు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూదు పంపించండి. అల్లాహ్ ఆయన్ను దీవించాలి అని, మహోన్నత స్థాయి ఆయనకు ప్రసాదించాలి అని, మహమూద్ అంటే ప్రశంసాభరితమైన యొక్క ఆ హోదా ఆయనకు కల్పించాలి అని మీరు అల్లాహతో దీనాతి దీనంగా మీరు వేడుకోండి అని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా మనల్ని ఆదేశిస్తున్నాడు. అభిమానంతులా, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరు వినగానే మనం సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఈరోజు అభిమాన మిత్రులారా, బాధాకరమైన పరిస్థితి ఏమిటంటే మీ ప్రవక్త ఎవరు అని పై చదువులు చదువుతున్న యువతను కానీ, గల్లీల్లో బలాదూర్ తిరుగుతున్న యొక్క కుర్రాళ్ళని కానీ మనం ప్రశ్నించినట్లయితే హుజూర్ అని చెప్పేవారు ఉంటారు కొందరు, మరికొందరు దరూద్ చెప్తారు, సల్లల్లాహు అలైహి వసల్లం అని కూడా చెప్తారు, అరకొరగానైనా సరే చెప్తారు. అయితే స్పష్టంగా మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అని చెప్పేవారు చాలా అరుదుగా మనకు కనిపిస్తారు. అభిమానమిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మానవాళి వైపునకు ప్రభవింపజేసి ప్రవక్తగా, అందులో ముఖ్యంగా ముస్లిములకు విశ్వాసులకు మహా గొప్ప మేలు చేశాను అని అల్లా సుబ్హానహు తాలా సెలవిస్తుంటే, ఆ మేలు అనేది మన పిల్లలకు తెలియకుండా, మన పిల్లలకు చేరకుండా మనం వారిని పెంచుతున్నాము, దీని ద్వారా ఏ మంచిని మా ఆశిస్తున్నామనే ఆత్మ సమీక్ష సందర్భంగా మనం చేర్చుకోవాల్సిన అవసరం ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది. అభిమానమిత్రులారా, రమజాను మాస సందర్భంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర జీవితానికి సంబంధించిన సమాచారాన్ని మన ఇంటిల్లి పాది మనం తెలియజేయడం అనేది మన ప్రథమ కర్తవ్యంగా మనం భావించాల్సిన తరుణం ఇది అన్న విషయాన్ని సవినయంగా మీ అందరికీ నేను తెలియజేసుకో. అల్లా సుబ్హానహు తాలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. జజాకుమల్లాహు ఖైరన్ వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్.